ఇంతవరకు ఎన్ఆర్ఎస్ అనాథలుగా ఉన్న ఎన్ఆర్ఎస్ వాళ్ళ చర్మాకు ఎంత దుర్భరంగా ఉంది సరే దీనికి మనమే మారాలంటున్నారు మనం అంటే తల్లిదండ్రులు పిల్లలు ముఖ్యంగా మానవ సంబంధాలు మాత్రం మళ్ళీ కొత్త పంతలు తొక్కి బలాన్ని చేకూర్చుకొని మళ్ళీ భావితరాలకు ఆదర్శంగా ఉండాలి ఏదైనా సరే బాండింగ్ బంధం అన్నది పెరగాలి మనిషికి మనిషికి మంచి బంధాలు పెరగాలి ఆ బంధంతోనే బాధ్యతలు పెరుగుతాయి ఆ బాధ్యతలే తల్లిదండ్రులు రక్షిస్తాయి ఇప్పుడు మనం పిల్లల విషయానికి వద్దామ్మా పిల్లలు చాలామంది ఇప్పుడు ఏంటంటే ఎక్కడ చూసినా ప్రేమ ఎవరు చూసినా ప్రేమ మేము ప్రేమించుకున్నాము ఆయన నా బాగా తెలుసు ఆయన నన్ను బాగా చూసుకుంటాడు నన్ను పెళ్లి చేసుకుంటాడు అని అమ్మాయిని అంటున్నారు అలాగే అబ్బాయిలు ఏమంటున్నారంటే లేదు అమ్మాయి చాలా మంచిది వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క వీళ్ళందరూ చాలా మంచాలు నేను లేకపోతే అసలు నేను మన ఇంట్లోకి అసలు ఒప్పుకోను కదా నేను నేను కేవలం నేను మనసు పడ్డానంటే మన కుటుంబంలో సరైన అమ్మాయి అని మనసుపడ్డాను నేను అని అబ్బాయి అంటున్నాడు వీళ్ళిద్దరిని పిచ్చి పెళ్లి చేస్తున్నావు ఆ అమ్మాయి అబ్బాయిని చూడదు ఆ అబ్బాయి అమ్మాయిని చూడదు నెల రోజులు మూర్తి మూ తీరిపోగానే ఆ అమ్మాయితో నేను ఉండలేనని అబ్బాయి అంటున్నాడు అబ్బాయితో ఉండలేనని చెప్పేసి అమ్మాయి అంటుంది ఇది ఎందువల్ల ఇలా జరుగుతుందంటారు వాళ్ళు ప్రేమ అనుకున్నది వ్యామోహం అట్రాక్షన్ ఆపోజిట్ సెక్స్ మీద ఉన్న అట్రాక్షన్ దాన్ని వీళ్ళు ప్రేమ అనుకుంటున్నారు ప్రేమ అనేది నిజానికి గుండె లోతుల్లోంచి మొదలవుతుంది నిజంగా ప్రేమ అనేది తెలిసిన వాళ్ళు అన్ని ప్రేమల్ని గుర్తిస్తారు ఒక్క ప్రేమనే కాదండి ప్రేమ తత్వం ఉన్నవాళ్ళు ప్రతి ప్రేమని గుర్తిస్తారు ప్రేమ అంటే తల్లికి బిడ్డకి మధ్య ఉన్నది ప్రేమే తండ్రికి బిడ్డకి ఉన్నది ప్రేమే తండ్రికి తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో ఉన్నది ప్రేమే అన్నదమ్ముల మధ్య ఉన్నది అన్ని ప్రేమలే కానీ ఇదేంటంటే ఓన్లీ అట్రాక్షన్ ఆ మోజు ఉన్నంత వరకు బాగానే ఉంటారు నిజంగా ప్రేమ అనేది ఉంటే అసలు జీవితాంతా వదిలిపెట్టిపోతారండి ప్రేమ అంటే ఏంటి అది ఒక అపూర్వమైనటువంటి భావన కష్టంలో సుఖంలో బాధల్లోనూ ఆనందంలోనూ ఏ పరిస్థితుల్లోనూ ఏ పరిణామాల్లోనూ మనసు ఒకరికొకళ్ళకి తో కోరుకోవటం ఒకరికొకళ్ళ గురించి ఆలోచించుకోవటం వాళ్ళ మంచి గురించి ఆలోచించాలి ప్రేమ అంటే మూర్ఖంగా నేను ప్రేమించాను కాబట్టి వాడు నాశనం అయిపోవాలి నేను నేను ప్రేమించే కాబట్టి నన్నే ప్రేమించాలి ఇంకెవ్వరినే చూడకూడదు ఇది కూడా తప్పే ఎవరికి పంచే ప్రేమని వాళ్ళు పం పంచాలి అప్పుడు వీళ్ళకి ప్రేమ వస్తుంది అది వీళ్ళకి తెలియట్లా ఇప్పుడు అత్తగానే ప్రేమగా చూసామనుకోండి నా భర్త తల్లి నా భర్త తండ్రి నా భర్త అన్నదమ్ములు అని చూశారనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళల్లో కూడా ప్రేమతత్వం వస్తుంది కుటుంబం శాంతియుతంగా ఉంటుంది అది తెలియక కేవలం పది రోజులు నెల రోజులు నాలుగు నెలలు సంవత్సర కాలము అట్రాక్షన్ అయిపోగానే వీళ్ళ మధ్యలో ఉన్నది ప్రేమ కాదు వాళ్ళు అనవచ్చు గుద్ది వాదించవచ్చు అది ప్రేమ కాదు ఓన్లీ వ్యామోహం కాబట్టి దాన్ని ఎంతవరకు నిలుపుకోగలుగుతారు పగిలిపోతుంది ఖర్చులు లక్షలు ఖర్చులు పెట్టి పెళ్ళిళ్ళు చేస్తారు ఈరోజు పెళ్ళి వివాహ వ్యవస్థ కూడా కోటూరు కోట్లు ఉన్నోడు చేసినట్టు చేయాలని మామూలు అడు అనుకుంటాడు ఆరాటపడే బదులు ఆ డబ్బుని తీసుకెళ్ళి సింపుల్గా పెళ్ళి చేసి ఒకరో ఘనంగా ఒక రిసెప్షన్ ఇచ్చేసి ఏది నేను అనేది మిడిల్ క్లాసు లోయర్ క్లాసు వాళ్ళు ఆ డబ్బుని తీసుకెళ్ళి వాళ్ళ పేరున వేసి సుఖమైన జీవితానికి వాళ్ళకు ఉపయోగపడేట్టు చేస్తే అప్పుడు కొంత సమస్యలు తగ్గుతాయి చాలా వరకు ఫెయిల్ అవ్వటానికి ఆర్థిక వ్యవస్థలు కూడా కారణం చాలా వరకు ఫెయిన్ చెప్పేది మానసికంగా ఫెయిల్యూర్ అవడం కోసం చెప్తున్నానమ్మా ఇంత ఇష్టపడి ఇంత తప్పించి రాత్రి బావులు నిద్రాహారాలు మానేసి ఇంకా ఒకరు లేక ఒకరు బ్రతకలేము అనుకుని పెళ్లి చేసుకుంటున్నారు కదా పెళ్లి చేసుకున్న సంవత్సరం తిరగకుండా వాళ్ళు విడాకులు తీసుకుంటున్నారు లేకపోతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇది ఎలా కొనసాగవలసిందో దాన్ని పరిష్కరించే మార్గం మీలాంటి వాళ్ళు చెప్తారా తప్పకుండా చెప్తామండి ఇప్పుడు నేను అదే చెప్తున్నాను తల్లిదండ్రులు మన మంచి గురించి ఆలోచిస్తారు ఇన్ని సంవత్సరాలు పెంచిన తల్లిదండ్రులు అని పిల్లలు ఆలోచించాలి తల్లిదండ్రులు కూడా వాళ్ళ మనసేంటి వాళ్ళు ఏ ఆలోచనలో ఉన్నారు వాళ్ళు పోని వాళ్ళకి తగిన వాతావరణం మనం కల్పిద్దాం అని వాళ్ళు కూడా కొంచెం ప్రోత్సహిస్తే ఆప్యాయతల మధ్య ఏర్పడ్డ బంధాలు అంత తొందరగా త్యాగం ఇవన్నీ ఏంటంటే కమర్షియల్ బంధాలు అయిపోయినాయి ఓన్లీ అట్రాక్షన్స్ అయిపోయినాయి చూసావా మనం నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడు అని తల్లిదండ్రులు కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళని నిర్లక్ష్యం చేస్తున్నారు అప్పుడేమవుతుంది వీళ్ళ అవుట్లుక్ కూడా మారిపోతుంది నాలుగు రోజులు మోజు దరంగా మేము అట్లా మేము ఎట్లా మీ నాన్న ఇట్లా అన్నాడు మీ తమ్ముడు ఇట్లా అన్నాడు ఇలాంటి ఇది కాకుండా ఎక్కడైతే ఓకే మనకి ఇష్టం లేకపోయినా వాళ్ళు చేసుకున్న దాన్ని మనం ఆమోదిద్దాం అని వీళ్ళు అనుకోవాలి పోనీ వాళ్ళు మన వాళ్ళలో అడ్జస్ట్ అవుతారా లేరా మనం ఇంత ప్రేమగా మనం ఇటువంటి వాతావరణంలో ఉన్నాం మనం చూద్దాం వాళ్ళని కూడా అని చెప్పి వాళ్ళు ఆలోచించాలి ఎప్పుడైతే పరస్పర పరస్పరం ఆప్యాయతల మధ్యలో కుటుంబాలు కుటుంబ వ్యవస్థ సంసార వ్యవస్థ జరుగుతుందో అప్పుడు ఈ ఆత్మహత్యలకి విడాకులకి తాగుండదు ఇప్పుడు తల్లిదండ్రులు కూడా తెల్లతో అతి గారాభం ఉండి కొండ మీద కూర్చొని తెమ్మంటే తెస్తున్నారు అంటే వీళ్ళే కదా సైకలాజికల్గా వాళ్ళు వాళ్ళ పిల్లల్ని మెల్ట్ చేస్తున్నారు ఇప్పుడు మా అమ్మ మా నాన్న చంపేస్తాడు మా అమ్మ చంపేస్తుంది మా అమ్మకి ఇట్లాంటివి ఇష్టం ఉండదు మొదటి నుంచి ఒక సీడ్ వేసుకుంటూ దాన్ని పెంచుకుంటూ వెళ్ళినట్టయితే వాళ్ళంతా తెగించేవారు కాదు కదా ఇప్పుడు ఏముంది నాన్న ఒకసారిగా కళ్ళుర చేస్తాడు కోపడతాడు దెబ్బ కొడతాడు అమ్మ ఏముంది ఇంట్లో వంటింట్లోకి వెళ్ళి మొత్తుకుంటుంది తర్వాత ఊరుకుంటుంది ఊకూడుతుంది ఈ ధైర్యంతోనే కదా ముందడుగు వేస్తున్నారు అవునండి ఇప్పుడు తల్ తండ్రి అరిచాడు అనుకోండి వెంటనే తల్లి వెనకేసుకొస్తుంది తల్లి అరిచిందనుకోండి తండ్రి వెనకేసుకొస్తాడు ఎప్పుడైతే వాళ్ళలో వాళ్ళకే ఐక్యత లేకపోతే ఇంకా మిగతా బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడ సర్దుకుంటారు సార్ మీరే చెప్పండి మనలో మనకి ఒక రక్తం పంచుకున్న వాళ్ళం కర్నోళ్ళకి పిల్లలకే లేకపోతే బయట ఎక్కడో పెరిగి వచ్చినాయి వేరే వాతావరణంలో పెరిగి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఎలా అడ్జస్ట్ అవుతారు సార్ అంటే ఇక్కడ మనకు రెండు మూడు తరాలు ముందుకు వెళ్ళినట్టు అందరూ ఒకే మాట ఒకే బాట ఉండేది కదండి ఇంటికి యజమాని ఎవరైతే పెద్ద ఉంటారో వాళ్ళ మాట వాళ్ళ మాట శిలాశాసనంగా మిగిలేదు కదా మరి ఆ రోజులు పోయినాయి అట్లాంటి రోజులు ఆహ్వానిస్తే తప్పంటారు అది తప్పలేదు సార్ ఎందుకంటే డిసిప్లిన్గా ఉండేవారు ఆ రోజు ఇన్ని ఆత్మహత్యలు లేవండి అమ్మ నాన్న చూసిన సంబంధం చేసుకునేవారు అను అమ్మ నాన్న చెప్పినట్టు చేసేవారు చదువుకోమంటే చదువుకునేవారు వద్దంటే మానేసేవారు సో కొంచెం మన స్వేచ్ఛ కావాలనుకున్నాం మరి ఇంత స్వేచ్ఛ రోడ్డు మీదకి వెళ్ళి వెళ్ళినప్పుడు ఉదయం లేచిన తర్వాత బయటికి వెళ్ళే పిల్లలు తిన్నగా ఇంటికి బ్యాగ్ పడుకొని వస్తారో లేకపోతే పెళ్లి చేసుకొని వస్తున్నారో తెలియదు అందువల్ల కొంతమందికి ఏంటంటే పూర్తిగా సమయం మీరిపోయిన తర్వాత అంటేమిటి ధరకు ఉన్నటువంటి ఉపద్రవం జరిగిన తర్వాత తెలుస్తుంది వాళ్ళకి ఏం చేస్తారు పెళ్లి చేసి తేరాలి అమ్మాయిని ఏం చేస్తారు చేయలేరు కదండి అలాగే అబ్బాయి కూడా అది తప్పు చేశాను అమ్మాయి దానికి శిక్ష అనుభవిస్తుంది అంటున్నాడు వీళ్ళేమో వీళ్ళు ఏమో వాళ్ళు పిల్లలు కనుక దీనివల్ల మనకి చట్టాలు కూడా కొత్తగా రావటం లేదు వ్యవస్థ కూడా మారాలి మరి మరివన్నీ రాకపోతే ఎలాగమ్మా ఎప్పుడైతే సమాజంలో పెద్దలకి భద్రత కల్పిస్తారో కుటుంబ వ్యవస్థకి ఎప్పుడైతే ప్రోత్సహిస్తారో చక్కటి కుటుంబ వ్యవస్థకి ఆటోమేటిక్ ఇవన్నీ తగ్గిపోతాయి ఉమ్మడి కుటుంబాలు మళ్ళీ పెరగాలి పెద్ద చిన్న అనే భేదం తెలియాలి పెద్దవాళ్ళ విలువ తెలుసుకోవాలి వాళ్ళని తీసుకెళ్ళి ఎవరైతే వృద్ధాశ్రమంలో కారణం లేకుండా వాళ్ళని అక్కడ చేర్పించారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి చట్టం అనే భయం ఏర్పడాలి అందులో మళ్ళీ ఫిల్టరింగ్లు ఉండకూడదు ఎప్పుడైతే ఇటువంటి భయం అనేది భయం ఉన్న చోట భక్తి ఉంటుంది భయం ఉన్న చోట నిబద్ధత ఉంటుంది స్కూల్లో కూడా టీచర్ కొడతారన్న భయం ఉన్న చోట పిల్లలు చెప్పిన మాట వింటారు క్రమశిక్షణ ఉంటుంది కానీ ఏమండి మా అబ్బాయిని కొట్టారా అని తల్లిదండ్రులు అడగటం వెంటనే వాళ్ళ మీద కేసులు పెట్టడం వెంటనే మీద మెమోండాలు ఏదేంటి మెమోరాండాలు ఇవ్వటం ఇలాంటివన్నీ ఎక్కడైతే ఏర్పడుతున్నాయో ఆటోమేటిక్గా గారాబ్బాని అలవాటు పడిపోతున్నారు ఉన్నా లేకపోయినా కుయ్యి అంటే తప్పు కయ్యి అంటే తప్పులాగా పిల్లలు కూడా మట్ టీచర్ల మీద దాడి చేస్తున్నారు ఇంకోటి చూడండి అమెరికాలో ఈ విషయంలో పరమ దరిద్రపు వ్యవస్థ ఉంది పిల్లలు తల్లిదండ్రులు ఎవరు అరిస్తే టీచర్స్ దగ్గర కంప్లైంట్ ఇస్తారు అది చట్టం దాకా పోతుంది మాట అనకూడదు మా అమ్మ కొట్టేస్తుంది దీనికి మనోళ్ళు మరీ ఎక్కువ బలవుతున్నారు ఎందుకంటే అక్కడ వ్యవస్థ ఉందంటే తల్లిదండ్రులు ఎవరు ఈరోజు తల్లి ఎవరు ఈ రోజు తండ్రి అన్న లెక్కలేదు ఆ స్టెప్ ఫాదర్ స్టెప్ మదర్ ఎలా చూస్తారు అనే ఉద్దేశంతో వాళ్ళు ఆ సిస్టమ్ పెట్టారు కానీ ఇక్కడి నుంచి పోయినోళ్ళు ఆ సిస్టమ్ ఫాలో అయిపోయి భ్రష్టు పట్టిపోతున్నారు సార్ వాళ్ళని కంట్రోల్ పెట్టే ఎందుకంటే మన వాళ్ళకేంటి ఆ వెనకటి మన బ్యాక్గ్రౌండ్ ఉంటుంది ఆ వాతావరణంలో పెరిగిన వాళ్ళు కాబట్టి వీళ్ళని కంట్రోల్ చేయలేక అల్లాడిపోతున్నారు ఇలా వ్యవస్థలోనే ఎన్నో మార్పులు రావాలి చాలా బాగా చెప్పారమ్మా ముఖ్యంగా చివరిసారిగా చెప్పిన మాటలు అనే మాటలు చెప్పారు మళ్ళీ ఉమ్మడి కుటుంబం రావాలని నినాదం చాలా గొప్పది అలా వచ్చినట్టయితే బాగానే ఉంటుంది మనకున్నటువంటి అవగాహన రాహిత్యం ఉండదు ఆవేశాలు ఉండవు ఆవేశంతో కూడుకున్నటువంటి ఆత్మహత్యలు ఉండవు సో మీరు ఈరోజు ఇటు ఎన్ఆర్ఎస్ దయనీయమైన జీవితం గురించి యువతీ యువకుల తాలూకు ఆవేశపూర్తమైన ఆత్మహత్యల గురించి ముఖ్యంగా ఒక కుటుంబ వ్యవస్థలో ఉన్న జీవన మాధుర్యం గురించి చాలా బాగా చెప్పారు చాలా చక్కగా చెప్పారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చూశారు కదా తాలూకు విశ్లేషణ నిజమే ఎందుకంటే మనం మరాలి మనమే బాట వేసుకోవాలి మనమే స్ఫూర్తిదాయకంగా మసలుకోవాలి ఇది మాత్రం తాలూ మాట అలాగే ఆవేశం అనది యువతి యువకుల్లో వస్తుంది ఆ వయసు ప్రవాహం అటువంటిది ఒక క్షణం ఆలోచించి మనం చేసే పని మంచిదా చెడ్డదా సరే మనం ఉంచిన వాతావరణం మంచిదా చెడ్డ ఏ వాతావరణంలో ఉంచుతున్నాం పూర్వం చక్క హాయిగా కుటుంబ వ్యవస్థలో ఉండేవారు ఉమ్మడి కుటుంబాలు ఉండేవారు చక్క మనసంతా తీగ నిండిపోయేది సాయంత్రం అయ్యేసరికి పెళ్ళి అయినా పేరెంట్ అయినా బంధాలు ఈ బాధ్యతలన్నీ చూసుకున్నప్పుడు ఎంత గొప్ప అనుభూతి కలుగుతుందో మనకి ఈరోజు ఎవరు కనబడటం లేదు మామయ్య కనబడటం లేదు బామ్మలు కనబడటం లేదు తాతయ్యలు కనబడటం లేదు అమ్మమ్మ కథలు వినబడటం లేదు ఎంత మనం దగ్గర పోతున్నా ఒకసారి ఆలోచించండి ముందు మనం మారుదాం మన పక్క వాళ్ళని మారుద్దాం సమాజాన్ని మారుద్దాం దేశాన్ని మారుద్దాం ప్రపంచవ్యాప్తంగా మన తాలూకు ఆదర్శాన్ని చాటు చెప్దాం నమస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్